పదిహేడవ శతాబ్దపు తొలినాలలో ప్రస్తుత నిర్మల్ జిల్లా ఖానాపురం మండల ప్రాంతంలో నిమ్మనాయుడు అనే సంస్థానాధీశుడి పేరిట దాదాపు 12 కుటుంబాలతో ఆరంభమైన నిర్మల్ పరిశ్రమ 1950 దశకం నాటికి దినదిన ప్రవర్ధమానమై అంతర్జాతీయ స్థాయికి ఎదిగింది. బహుళ జనాదరణకి పాత్రమవుతున్న నిర్మల్ కళాఖండాల వైవిధ్యాన్ని పురస్కరించుకుని నిర్మల్ పట్టణంలోని దాదాపు 60 కళాకారుల కుటుంబాలకి లబ్ధి చేకూరుస్తూ నిర్మల్ టాయ్స్ ఇండస్ట్రియల్ కోఆపరేటివ్ సొసైటీ 1955 సంవత్సరంలో స్థాపించబడిన తర్వాత దేశ విదేశాల్లో నిరంతరం పెరుగుతున్న డిమాండ్ మేరకు హైదరాబాద్ నిర్మల్ పరిశ్రమ పెద్ద ఎత్తున ఫర్నిచర్ తయారీ, పెయింటింగ్ ప్రక్రియలపై దృష్టిని కేంద్రీకరించడం జరిగింది. మాది నిర్మల్ విలేజ్, మేము నిర్మల్ నుంచి వచ్చాము. మా ఫాదర్ ఇక్కడే ట్రెడిషనల్ ఆర్టిస్ట్గా పనిచేసి రిటైర్ అయ్యారు. ఆయన తర్వాత నేను కూడా ఇదే వృత్తి చేస్తున్నాను. మేము చేసే ప్రాసెస్లో మొదట మేము బయట మార్కెట్లో దొరికే ఆయిల్ టెంపర్డ్ ఆర్డ్ బోర్డు యూజ్ చేస్తామన్నా. అది 8 ft by 4 ft సైజులో ఉంటుంది షీట్ ఒకటి. ఆ షీట్ని మేము మాకు కావలసిన సైజులో కట్టింగ్ చేసేసుకొని స్మూత్గా తయారు చేస్తారు. దీన్ని దానికి బ్యాక్గ్రౌండ్ కలర్ ఇస్తారు. ఈ ట్రేసింగ్ పేపరు దానిపై బోర్డుపై పెట్టి చాక్ పౌడర్ అప్లై చేస్తే దాని ఇంప్రెషన్ బోర్డుపై పడుతుంది. ఈ నిర్మల్ పెయింటింగ్స్ ప్రాచీనమైన కళ. లేడీ హైద్రీ ఈ కళని పెంచి పోషించారు. దీనికి అక్కడ నిర్మల్ నుంచి వాళ్ళ కళాకారులందరినీ తీసుకొచ్చి వాళ్ళకి ఇక్కడ అన్ని ఏర్పాట్లు చేసి ఈ కళని పెంపొందించారు. దీనికి మంచి ప్రస్థానం ఉంది, యూనిక్ అన్నమాట. ఈ పెయింటింగ్స్ వేరే చోట ఎక్కడ దొరకవు. చాలా విలువైనవి, చాలా నాణ్యమైనవి, చాలా కాలం ఉంటాయి. క్యాన్వాస్పై దిగిన ఇంద్రధనస్సుల ఆహ్లాదభరితమైన తైలవర్ణ చిత్రాలను, తేలికపాటి పొనికి కర్రతో కొయ్య బొమ్మలు, వుడెన్ పార్టిషన్స్, ఉత్కృష్టమైన గృహావసర సామగ్రితో పాటు వివిధ అలంకరణ వస్తువులు, వినియోగ పరికరాలను అత్యద్భుతంగా ఆవిష్కరిస్తున్నారు మన నిర్మల్ కళాకారులు. కాలానికి అనుగుణంగా వాళ్ళు కళాకారులు కూడా చాలా బాగా చేసి అన్ని జూలా, పార్టిషను, స్టడీ టేబుల్స్, అవి మనకి ఇంట్లో ఏవేవి అవసరమో అవన్నీ మనకు అభిరుచి తగ్గట్టు బాగున్నాయి. మోడర్న్ టేస్ట్కి తగ్గట్టుగా ఫిగర్స్, ఆ పెయింటింగ్స్ చాలా బాగా ఇన్కార్పొరేట్ చేశారు ఈ నిర్మల్ కళాకారులు. మన రిక్వైర్మెంట్కి తగ్గట్టుగా వాళ్ళు పెయింటింగ్స్ కూడా మార్చిస్తామని చెప్పారు. ఇది మంచి పరిణామం. ఈ సంప్రదాయ కళని బ్రతికిస్తూ మన ఇంటి అంబియన్స్ని పెంచుకునే అవకాశం మాకు వచ్చింది. చాలా బాగుంది.